తమ నాయకుడు లోకేష్ బాబు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని వైసీపీ వాళ్ళు దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హితో పలికారు. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే తమ నాయకులు కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు టెర్రరిజం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదంగా మారిపోయిందన్నారు. ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జగన్మోహన్రెడ్డి పతనం స్టార్ట్ అయిందని త్వరలోనే ప్రజలు జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం పెరిగిపోయింది. యువగళం క్యాంప్ లోకేష్ బాబు పాదయాత్ర సభ్యంగా చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ ఆయనకున్న వాలంటీర్లు కానీ కార్యకర్తలు కానీ ఇంకోరు జోలికి పోరు. వైసీపీ వాళ్ళే వస్తున్నారు, అడ్డగిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. పోలీసులు వచ్చి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, తమ్మళ్ళపల్లి అండ్ పొంగనూరులో 400 చిల్లర మంది పొంగనూరు, 100 చిల్లర మంది తమ్మళ్ళపల్లి. అంగళ్ళు విలేజ్లో తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు నియోజకవర్గంలో వాళ్ళు దాడి చేశారు. బాబు గారు వ్యాన్ మీద దాడి చేశారు, అడ్డగించారు, ఒక్కరి మీద కేసు లేదు. అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద కేసు. ఇక్కడ పొంగనూరులో 400 చిల్లర మంది అందరూ నాన్ అవైలబుల్, 307. వాడికి ఇప్పటికి ఒక 160-170 మందిని అరెస్ట్ చేశారు. ఏ రోజు అదర్స్ అని పెట్టి ఏ రోజుకి ఆ రోజున యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ బేతంపూడిలో లోకేష్ బాబుకి సెక్యూరిటీగా ఉన్న వాలంటీర్లు, వాళ్ళ దగ్గర కర్రలు లేవు, కత్తులు లేవు, కటార్లు లేవు, పేనా కత్తులు లేవు. పోలీసులు దాడి చేసి ఎత్తుకోపోయేదేంది? వాలంటీర్లని మీద దాడేంది? బేతంపూడిలో అక్కడ రాళ్ళు కొట్టినారు వాళ్ళు వచ్చి వైసీపీ కార్యకర్తలు. వాళ్ళ జోలికి పోరా మీరు? ఎక్కడ దుర్మార్గం ఇది? ఇది ఎట్టుందంటే, జగన్మోహన్ రెడ్డికి జనం ఓట్లేశారు. ఆయన చెప్పాడు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని. ఆయన వినటం లేదు, ఉండటం లేదు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నా తాడేపల్లిలో ఉన్నా తేడా లేదు. ఎందుకు? తాడేపల్లి ఆంధ్రాలో ఉన్నా జనం మధ్యకి రావు, నువ్వు జనం చూడవు, జనం చెప్పేది వినవు, జనంని కనవు. ఇక్కడ లండన్లో ఉన్నా ఒకటి, తాడేపల్లిలో ఉన్నా ఒకటే. ఈరోజు పరిస్థితి ఏంది? బాబు గారు, లోకేష్ బాబు వాళ్ళు ఉండరు జనం మధ్య, వాళ్ళు వింటుంటారు, వాళ్ళు జనం మధ్య ఉంటుండారు, జనం సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది ఓచుకోలేకపోతున్నారు. అది ఓచుకోలేక టెర్రరిజం, పోలీసులు డైరెక్ట్గా పోలీసులే. ఇది క్లియర్, అల్టిమేట్గా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. స్టేట్ టెర్రరిజం, ఇది జగన్మోహన్ రెడ్డి సహించలేక చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే సహించలేక పోలీసులే దాడులు చేస్తుంటే, పోలీసులే దుర్మార్గాలు చేస్తుంటే, తప్పుడు కేసులు పెడతా పోతుంటే ఏమైపోద్ది? నిన్న అంగళ్ళలో అక్కడ అన్నమయ్య ఎస్పి బాబు గారిని మొదటి ముద్దాయి చేసి కేసు పెట్టించాడు. ఏమైపోయింది? ఆ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అయ్యా పోలీస్ ఆఫీసర్లు, మీరు తప్పుడు పనులు ఎన్నైనా చేయండి, ఆఖరన్న తప్పదు మీకు జగన్మోహన్ రెడ్డి చేతిలో. అంత పెద్ద చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వాడుకున్నాడు. ఎలక్షన్ టైంలో లోపల తీసుకున్నాడు, తలుపేశాడు, ఏమైందో తెలీదు, మాయమైపోయినాడు సుబ్రహ్మణ్యం. రిటైర్ అయిపోయిందాక హైదరాబాద్లో కూర్చున్నాడు. అదే గతి మీకు కూడా పట్టద్ది. ఇది కరెక్ట్ కాదు. ఇది
అసలు నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రాష్ట్ర ప్రభుత్వమే ఒక క్రిమినల్ గా మారిపోయింది ఉగ్రవాదిగా మారిపోయింది రాజ్యమే రాజ్యమే ఉగ్రవాదిగా మారిపోయింది ఎక్కడన్నా ఉందా అంటే నేను ఒక మాట అడుగుతాను అరే తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో హెడ్ ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్ ని ధ్వంసం చేసి అక్కడ ఉండే స్టాఫ్ మీద కొట్టి గాయాలు చేసి హాస్పిటల్ పాలైతే ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యింది ఒక్క నర్స్ చేశారా 2 ఇయర్స్ అయితే ఒక్క నర్స్ చేశారా అంటే క్రిమినల్ కోడ్ క్రిమినల్ సెక్షన్స్ పోలీసులకి తెలుగుదేశం వాళ్ళు సచ్చిన పరవాలే వాళ్ళ ఆస్తులు ధ్వంసమైన పరవాలే వాళ్ళకి మాత్రం చట్టాలు వర్తించవు ఎవరు దాడులు చేస్తారో వాళ్ళు పెద్ద మనుషులు దాడులకు గురవుతారో వాళ్ళు ముద్దాయిలు ఏమైపోతుంది ఇది అక్కడ పొంగనూరులో అదర్స్ అంటే ఇప్పటికి పాపం 1000 మంది అమాయకులు గ్రామాల్లో భార్య బిడ్డల్ని వదిలేసి ఆ పశువులు మేకలు ఆవులు బర్రెల్ని నాకు నేను పోయాను పొంగనూరుకి ఆ ఇన్సిడెంట్ జరిగిన మూడో రోజు ఆ పోలీస్ స్టేషన్ లో కొంతమందిని పెట్టి ఉండారు కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఎంపీ పలకరించాం ఒక చిన్న రైతు పంచి కట్టుకొని ఉన్నాడు అయ్యా నాకు 40 జీవాలు ఉన్నాయి నా భార్య పసిబిడ్డ నా బిడ్డను చూసుకుంటదా నా జీవాలు చూసుకుంటదా నేను పోయి జైలుకి పోయి ఎప్పుడు వస్తానో మా బతుకులేంది అని అంటే బాధేసింది కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఊర్లు దృపిటి పోతున్నామయ్యా అంటే అక్కడ ఆ ఊర్లో కూర్చొని వైసీపీ నాయకులు ఒక్కొక్క గ్రామంలో మొదటి 7-8 మంది 10 మంది తెలుగుదేశం నాయకుల పేర్లు రాసి ఇచ్చేస్తున్నారు వాళ్ళే ముద్దాయిలుగా మారిపోతున్నారు 307 లో అట్రాసిటీస్ కేసులు అన్నిట్లో ముద్దాయిలుగా మారిపోతున్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్ లైపోయినాయి 1000 మంది ఊళ్ళో వదిలిపెట్టిపోయే పరిస్థితి చేస్తున్నారు ఇది ఇది ఉగ్రవాదం కాకేంటిది టెర్రరిజం కాకేంటిది ఇంతకంటే స్టేట్ టెర్రరిజం వేరే దాన్ని ఎవరైనా అంటారా ఎక్కడైనా అంటారా తమరు మాత్రం జగన్మోహన్ రెడ్డి జనం మధ్యకి వచ్చే ప్రసక్తే లే నీకు 2000 మంది పోలీసులు కావాలా బ్యారికేడ్లు కావాలా షాపులు మూసేయాలా బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్లో నువ్వు పోవాలా మనుషులకు కనపడకూడదు వీళ్ళు మాత్రం రోడ్డు మీద నడిచి జనం కష్టాలు తెలుసుకున్న లోకేష్ బాబు బాబు గారికి మాత్రం రాళ్ల దాడులు మళ్ళీ కేసులు ఎక్కడుంది న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉండా ఇంత దుర్మార్గం ఎప్పుడన్నా చూసామా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ఒకటి అడుగుతుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది రెడ్లు చీఫ్ మినిస్టర్స్గా పనిచేశారు అనేక మంది ఈ విధంగా ఎవరైనా ఒక్క చీఫ్ మినిస్టర్ ఇటు ప్రవర్తించాడా మనం చూసాం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూసాం మరి చెన్నారెడ్డిని చూసాం నేల సంజయ్ రెడ్డి దగ్గర నుంచి చూసాం రాజశేఖర రెడ్డిని చూసాం రాజశేఖర్ టైంలో మేము చేసిన ఉద్యమాలు ఇంకెవరు చేయలే నెల్లూరు జిల్లాలో మా జోలికి ఎవరు రాలే 2004-2009 ఆయన చనిపోయేంత వరకు నేను జిల్లా అధ్యక్షుడిగా పోరాటాలు చేశా మా జోలికి ఎవరు రాలే మా మీద తప్పుడు కేసులు పెట్టలే ఈరోజు నా మీద 8 కేసులు పెట్టిండారు దొంగతనం ఫోర్జరీలు పెట్టారు ఊళ్ళోళ్ళ పొలాలు నేను తీసుకున్నట్టు పెట్టేసేసినారు అటువంటి బతుకు మాదే మా ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం మేము మా తండ్రులు చనిపోయేటప్పుడు పోత పోత ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాం సినిమాళ్ళు అమ్ముకున్నాం భూములు అమ్ముకున్నాం కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు పోగొట్టుకున్నాం మేము ఎవరు నోళ్ళు కొట్టలే మా మీద కేసులు పెట్టిస్తారా ఇంకా కొరవాడు సంగతి ఏముంది సామాన్య కార్యకర్త సంగతి మా మీదే 8 కేసులు లోకేష్ బాబు మీద ఒక 5 కేసులు బాబు గారి మీద 307లు బాబు గారి మీద నాన్ బిలబుల్ సెక్షన్లో మొదటి ముద్దాయి ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ దేశం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కళ్ళు కనపడటం లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆయన చెప్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ కాకానికి అవుతున్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు 100 కోట్లు ఎత్తేస్తున్నాడు 100 కోట్లు ఎత్తేస్తున్నాడు జిల్లా నుంచి శాఖ వరకు అగ్రి బాబు గారు ఒక మాట అన్నాడు స్మార్ట్ మీటర్స్ పెట్టనీయమన్నాడు పక్కన 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలంగాణ పెట్టలేదు నువ్వు భారీ దోపిడీ
స్మార్ట్ మీటర్స్ పేరుతో 17,000 కోట్ల దోపిడి, దాన్ని అపోజిషన్ లీడర్ క్వశ్చన్ చేయకూడదా? నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ మళ్ళీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో 3,000 చిల్లర ఉంటే నువ్వు 36,000 చిల్లర పెట్టుకొని ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన సంగతి పక్కన పెడతాం. నేనేమంటానంటే లోకేష్ బాబు పాదయాత్ర మీద పోలీసులు దాడి చేయటం ఏంది? లోకేష్ బాబు క్యాంప్ మీద పోలీసులు దాడి చేయటం ఏంది? ఏమై ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఏడ్చింది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ దురదృష్టకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మీకు ప్రజలు మీకు బుద్ధి చెప్పే తిరగబడే పరిస్థితి, ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. మేము జైలుకు పోయేదానికి కూడా సిద్ధం. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తిలా జనంలో తిరుగుబాటు వచ్చింది. జనం కోసం మేము నిలబడతాం, మా ప్రాణాలు ఇస్తాం, దేనికైనా సిద్ధం. రాజీ మొదటంటే ఆ కోవిడ్ గీవిడ్ అని చెప్పి సరే అందరూ సైలెంట్గా చూస్తూ వచ్చారు. మీ దోపిడీని మీ అన్నీ ఈరోజు మీ పాపాలు పండిపోయినాయి. ఇంకా స్పేర్ చేసే ప్రసక్తిలా దేనికైనా. ఒకటే మాట చెప్తున్నా నేను, ఊరికే చెప్పటంలా, పోలీసులు గుర్తుపెట్టుకోండి. పోలీసులు మీ ఇష్టానుసారం చేయబాకండి. పద్ధతి అయిన పోలీసులు, మంచి పోలీసులు, డ్యూటీలో వాళ్ళు డిటర్మైన్డ్గా పనిచేసే వాళ్ళ గురించి మేము ఒక్క మాట అంటాంలా. ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళు చెప్తే తప్పుడు కేసులు పెట్టి జనాన్ని వేధిస్తున్నారో, మొన్న నేను వెళ్ళొచ్చా ఆ చెల్ల రామకృష్ణారెడ్డిని, రాముని, వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాం. డిఎస్పీ ఏం చెప్పాడు నాకు? మధ్యాహ్నం 3 నుంచి 4 లోపల కోర్టుకు పెట్టేస్తాం సార్, మీరు అందరూ వెళ్ళిపోండి అన్నారు. నేను వచ్చేసా. ఎన్ని గంటలకు పెట్టారు మీరు? ఏకో 4 గంటలకు పెడతారా? ఏకోనా 4 గంటలకా మీరు కోర్టుకు పెట్టేది? పొంగనూరుకి వెళ్ళా నేను, చల్లారాముని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాం. మేము అందరం పోయినాం. వాళ్ళు వచ్చి డిఎస్పీ సిఐలు వచ్చేసి మీకెందుకు మధ్యాహ్నం 3 నుంచి 4 లోపల కోర్టుకు పెడతా ఉన్నారు? ఏకో 4 గంటలకా పెట్టేది? మధ్యలో హింస పెడతారా? రాముని చంద్రబాబు నాయుడే అటాక్ చేయమన్నాడు, చంద్రబాబు నాయుడే అని చెప్పేసి సంతకం చేయమంటారా? సంతకం చేయలేదు కాబట్టి వేగం 4 గంటల దాకా పెట్టుకొని హరాస్ చేస్తారా? దీన్ని ఏమంటారు? స్టేట్ టెర్రరిజం కాక ఏమంటారు దీన్ని? అన్ఫార్చునేట్, లోకేష్ బాబు యువగళంలో ఒక పొలిటికల్ హీరోగా ఎదిగాడు. అది మీరు జీర్ణించుకోలేకుండారు. వాలంటీర్లు పాపం లోకేష్ బాబు దగ్గర రూపాయి తీసుకోకుండా వచ్చి ఆ జనం లోకేష్ బాబుని చూడాలా, లోకేష్ బాబుతో కలవాలంటే ఆయన చేతులు నొప్పి వచ్చినాయి, భుజం నొప్పి వచ్చింది. లోకేష్ బాబుకి జనం పైన పడి షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపులాగా వస్తూ పోతున్నారు. 1 రూపాయి డబ్బులు తీసుకోవటం లేదు. వాళ్ళేం పోలీసులు కాదు, వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ లేవు. వాళ్ళని పోలీసులు ఎత్తుకొని పోయి రాత్రంతా తిప్పి ఇంకెక్కడో దగ్గర పెట్టారంట, ఒక గోడౌన్లో. ఏం జరుగుతుందో అర్థం కావటం. ఈరోజు ఇది కూడా చూసాము, ఆనం రామనాయ రెడ్డి సంఘం సొసైటీకి కూడా పోయినట్టు 3 రోజుల నుంచి వాలంటీర్స్ని పెట్టుకొని వైసీపీ నాయకులు అక్కడ దొంగోట్లు ఆ ఓటర్ల వెరిఫికేషన్ ఆ బిఎల్ఓల్ని వాలంటీర్లు పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి చూశాను. ఇది మీ పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావటంలా. అక్కడ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆయన ఫోన్లో మాట్లాడింది, బయట వచ్చింది. ఏం పర్వాలేదు, వాలంటీర్లు పెట్టుకొని మీరు ఏదైనా చేయండి, ఓట్ల విషయంలో రాజీ పడద్దు, తెలుగుదేశం వాళ్ళు ఓట్లు ఉండకూడదు. జిల్లా యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలా? అసలు ఏం పని? సంఘంలో వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. జిల్లాధికారులు యాక్షన్ తీసుకోండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. నేను అధికారులకు చెప్తుండా, చేతులు కాల్చుకోబాకండి. బిఎల్ఓస్ దగ్గర నుంచి ఆర్ఓస్ వరకు మీరు ఇంపార్షియల్గా ఉండండి. చూశారు కదా ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ అయిందో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎంతమందిని సస్పెండ్ చేసిందో చూశారు కదా ఆ పరిస్థితి.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.